నమస్తే, న్యూస్ బులెట్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు తెరుచుకున్న భండాగారం, సంపదలో జగన్నాథుడు పద్మనాభుణ్ణి మించనున్నాడా? గంజాయి మూలాలు కనుగొంటాం, కేసులు బుక్ చేస్తాం. సమస్యలపై చంద్రబాబుకు వినతులు విన్నవించుకున్న ప్రజలు. వినియోగదారులకు వరం, జాతీయ కన్జ్యూమర్ ఫోరం. ఒడిశా రాష్ట్రంలో కొలువుదిరిన జగన్నాథుడి క్షేత్రం, పూరిలో ఉన్న రత్న భండాగారం టాపిక్ ఇప్పుడు విశేషంగా మారింది. ఈ రత్న భండాగారం తెరిచి 46 ఏళ్లైంది. 1978కు ముందు తెరుచుకున్న తలుపులు మళ్లీ ఇప్పటి వరకు తెరవలేదు. కానీ నిత్యం ఇది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కారణం, ఈ ముఖ్యమైన భండాగారానికి ఉన్న అసలైన తాళం చెవి మిస్ అవ్వడం. చూడ్డానికి వినడానికి ఇది చిన్న అంశంగా కనిపించవచ్చు, కానీ ఎన్నికల్లో ప్రభుత్వాలనే మార్చేంత శక్తి దీనికి ఉందని ఈ మధ్య జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఎన్నికల క్యాంపెయినింగ్లో ఈ తాళం చెవి సంగతి మారుమ్రోగింది. అలాంటి రత్న భండాగారం తాళం చెవి ఎక్కడుంది? అసలు ఆ గదిలో ఏముంది? కేరళలో పద్మనాభ స్వామివారి ఆలయంలో ఉన్నట్టుగా అత్యంత విలువైన సంపద ఉందా? 46 ఏళ్లకు ముందు దానిని లెక్కపెట్టిన వివరాలు ఉన్నాయా అనే అంశాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పూరి జగన్నాథుడికి ఉన్న ఆభరణాల సంపద గురించి తెలియాలంటే ముందుగా ఈ రత్న భండాగారాన్ని తెరవాలి. 46 ఏళ్ల తర్వాత భండాగారం తెరుచుకుంది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ సూచనలతో అధికారులు భండాగారం ఓపెన్ చేశారు. రహస్య గదిలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. ఇందుకోసం కొత్త చెక్కపెట్టెలు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ భండాగారంలో ఎంత సంపద ఉందనేది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. విశాఖవాసులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శుభవార్త అందింది. ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లను అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. విశాఖలో ఎన్హెచ్ఐఏ నిర్మించే ఫ్లైఓవర్ బ్రిడ్జీల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఎన్హెచ్ఎంఏతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖవాసులకు శుభవార్త అందించింది. ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో కొంత కదలిక వచ్చింది. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే విశాఖ పర్యటనలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. విశాఖలో ఎన్హెచ్ఐ నిర్మించే ఫ్లైఓవర్ బ్రిడ్జిల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఎన్హెచ్ఐతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం కదలిక వచ్చింది. మెట్రో రైలుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యుజేఎం
రావుకు తెలిపారు. ఇక నగరంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించిన తర్వాత మెట్రో నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఏఐకి మెట్రో రైలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖలో 12 ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డిపిఆర్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో పిల్లర్ల చుట్టుకొలత పెంచడం, కొన్ని అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. అయితే అధికారుల సమావేశం తర్వాత త్వరలోనే వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 2017లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించింది. 2018లోనే అర్హత కలిగిన 5 సంస్థలు మెట్రో రైల్ నిర్మాణానికి ఆసక్తి చూపాయి. ఎస్ఎల్ ఇన్ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ అనే సంస్థ బిడ్ దాఖలు చేయగా ప్రాజెక్టు పట్టాలెక్కే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రావడం, అప్పుడు చంద్రబాబు ఓడిపోవడంతో అది అక్కడే ఆగిపోయింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు పిలిచిన టెండర్లతో పాటు డిపిఆర్ ను రద్దు చేసి మళ్లీ కొత్తగా మొదలు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 46 కిలోమీటర్లతో మొదటి దశ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించగా తర్వాత వైసీపీ సర్కార్ దాన్ని అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140.13 కిలోమీటర్లకు పెంచింది. తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్లో పాలక ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు. పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామని వెల్లడించారు. అయితే అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. 2019లో వచ్చిన 3 సీట్లు 2024లో డబుల్ డిజిట్ కు పడిపోయినా వైసీపీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు? ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది? మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి, ముగ్గురికి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి? ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడిస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన అంటే నా వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2 మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసిపిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019లో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని
మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు, ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000, 7,000 అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి. పిఎం పాలెం పోలీస్ స్టేషన్ను సిపి శంకర్భరత బాగ్జీ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లో శాంతి భద్రతలు, నేర విభాగాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. పిఎం పాలెం, మధురవాడ, మారికవలస ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి, మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా సమాచారం ఉందన్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం ఉండేటట్టు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అనంతరం స్టేషన్ చుట్టూ పరిశీలించి సీజ్ చేసిన వాహనాలను వేరే చోటికి తరలించాలని సీఐని ఆదేశించారు. గంజాయి తాగేవారిని పట్టుకొని వాటి మూలాలను కనుగొనేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో అనేక సివిల్ కేసులు నమోదవుతున్నాయని, వీటిపై ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ చేస్తామన్నారు. గంజాయి నిర్మూలించడానికి 1 వచ్చేసి డికాయ్ ఆపరేషన్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సేవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ పోలీస్ వాళ్ళు స్టూడెంట్గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు, గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు. ప్రతిరోజు మీరు చూడండి, మేము ప్రతి చోట కొత్త కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్, సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది, కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. మూడోది ఫోన్ నంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం. వాళ్ళ మీద, మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్, లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం. ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్నాం. మానుమూల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక రోజు గాజువాక, ఇంకొక రోజు పెండుర్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం. అక్కడ ముఖ్యంగా గాంజాయి గురించి ఏ విధంగా గాంజాయి సేవించడం వల్ల మనం నష్టపోతున్నాం, పిల్లలు నష్టపోతారు, భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు నష్టపోతుంది, అది మేము చెప్తాం. ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము. పేరెంట్స్కి చెప్తున్నాం, మీ పిల్లలు మీకు తెలియకుండా గాంజాయి సేవిస్తూ ఉంటే మాకు చెప్పండి, మేము వాళ్లకు డిఅడిక్షన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది. సో మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా గాంజాయి. వైజాగ్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో స్టీల్ ప్లాంట్లు విలీనం చేయాలని ర్యాలీ చేపట్టారు. 12 గంటల నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రధాన డిమాండ్ సెయిల్లో మెజర్ చేయాలి. విశాఖ ఉక్కు పక్క 7.3 మిలియన్ టన్నులతో విస్తరించారు, కానీ దానికి ఏమాత్రం కూడా ఆర్థిక సహకారం చేయలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విశాఖ ఉక్కు 7 మిలియన్ టన్ను ఉత్పత్తి చేయలేకపోతుంది, కేవలం 4-4.5 మిలియన్ టన్నులే చేస్తుంది. ఇది దేశ అభివృద్ధికి ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అలాగే విశాఖ ఉక్కులో విలీనం చేయాలని గత 3 సంవత్సరాలుగా దేశంలో ఉన్న అన్ని అధికార సంఘాలు,
స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్, ఎన్సిఓఏ, అలాగే మా ఉక్కు అధికారుల సంఘం కూడా తీర్మానాలు చేసి అందరినీ కలిసి కూడా సమర్పించాయి. అయితే దీనికి ప్రధాన కారణం మాకు ఆర్థిక శాఖ నుంచి వచ్చిన రిప్లై ప్రకారం చూస్తే ఇది నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉండటం. దీన్ని విశాఖ ఉక్కుని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలి, స్టీల్ని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలి, తద్వారా సెయిల్లో ఆర్ఎన్ఎల్ని విలీనం చేయాలి. ఈ విలీనం చేయడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, ఇక్కడ విస్తరణ అవుతుంది, ఇక్కడ నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయి. సో అన్ని రకాలుగా కూడా రిజర్వేషన్లు అమలు కాబడతాయి, అన్ని రకాలుగా కూడా ఉపయోగం కాబట్టి దేశానికి కూడా ప్రజలకు స్టీల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖ ఉక్కులో సెయిల్ని విలీనం చేయాలనే కోరిక మీద మేమందరం కూడా మొన్న కుమారస్వామి గారు వచ్చినప్పుడు రక్షిస్తాను కాపాడుతా అన్నారు, కానీ ఈ సెయిల్లో విలీనం దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే దేశంలో ఉన్న దేశ నాయకత్వం అయిన మోడీ గారిని అందరినీ మేము విజ్ఞప్తి చేసేది విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలి. దాని ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్న సెయిల్ని, ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును కూడా బలోపేతం చేసినట్లు అవుతుంది. ఇది మా అందరి ప్రధాన డిమాండ్. సివారు అలాగే ఆర్సీ రెండు కలిపి ఈరోజు ఈ యొక్క దీక్షను చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలతో మరి అమృతరావు గారు ఎంతో ప్రాణత్యాగం తెగించి కలెక్టర్ అభిధర అని నిరాకరించి చేస్తే దానికి సఫలితంగా ఈరోజు ప్లాన్ రావడం జరిగింది. ఆ విగ్రహం మనం తీసుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఏంటంటే కుట్రతో కేంద్ర ప్రభుత్వం మంచి కుక్కను పిచ్చి కుక్కను ముద్రతో చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే మంచి కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే అందరూ చంపుతారు కదా, అలాగ ముద్ర వేసి చంపుతారు. కానీ ఇది బంగారు బాతు, మంచి లాభాల్లో లాభాల్లో ఉన్న ప్లాంట్ కాబట్టి దీన్ని అందరూ పరిరక్షించుకోవాలి. అందుకే మేము 60 నుండి 75 80 సంవత్సరాల వయసు ఉన్నా సరే మేము అందరం కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎక్కాం. ఎందుకంటే మా మందుల కోసం, కేవలం మందులు కూడా డబ్బులు ఇమ్మంటున్నారు. 50% కన్సల్టేషన్, 50% మందులకు ఇమ్మంటారు. అంటే దౌర్భాగ్య 40 ఇయర్స్ సర్వీస్ చేసి 11 డిగ్రీ సెంటీగ్రేడ్ పనిచేసిన కార్మికులు, ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు డబ్బులు కట్టమంటున్నారు మందులకి. మరి మేము చేసిన సర్వీస్ ఏంటి? కాబట్టి మన ప్లాంట్స్ ప్రభుత్వ రంగం కాపాడుకుంటే మా అందరం బాగుంటుందని చెప్పి విలీనం చేయాలని, సెయిల్లో విలీనం చేయాలని మెయిన్ డిమాండ్ మేము చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్బాట్ సేవలను తీసుకువచ్చింది. వాట్సాప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 8800001915లో మొదటి హాయ్ అండ్ టైప్ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్లైన్లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లాల వినియోగదారుల కమిషన్కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతోపాటు 1800104000 లేదా 1915 నెంబర్కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయొచ్చు. అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ consumerhelpline.gov.in వెబ్సైట్లో NCH సక్సెస్ స్టోరీ పేరుతో పొందుపరుస్తోంది. యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావు త్వరలో కోలుకోవాలన్నారు అనిత. ఏపీలో గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని, పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పనిచేయాలన్నారు. కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు హోంమంత్రి అనిత. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన బ్రైట్ కెరీర్ గ్రూప్ సీఈఓ విష్ణు చౌదరిని తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. గాంధీనగర్ కేంద్రంగా నిర్వహిస్తున్న బ్రైట్ కెరీర్ సంస్థ నెదర్లాండ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. సంస్థ బారిన పడి ఈ ప్రాంతానికి చెందిన 120 మంది, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగులు మోసపోయారన్నారు. నెదర్లాండ్స్లో జాబ్స్ ఉన్నాయని చెప్పి నాకు తెలియడం జరిగింది. ఈ ప్రాసెస్ నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. వాళ్ళు దానికి 75,000 కట్టాలని చెప్పన్నారు. అది 3 వింతలుగా కట్టాను. ఈ నెల 15వ తారీఖు నాకు మెడికల్, వీసా స్టాంపింగ్ అన్నీ చేస్తానని చెప్పి
ఈ శనివారం 6వ తారీఖు నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ అనేది నాకు లేకుండా పోయింది. తద్వారా నేను 75,000 కట్టి ఈరోజు నేను నష్టపోయాను. ఇలాంటిది మరి కొన్ని జరగకుండా ఉండాలని, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇలా ఇబ్బంది పడకూడదని చెప్పి నేను కోరుకుంటూ నేను ఏఐవైఎఫ్ సపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. నేను ఇక్కడ బాపట్లలో జాబ్ చేస్తూ ఉంటాను. నేను కూడా సేమ్ ఆర్మో ఇంజనీరింగ్కి చెందిన బ్రేట్ క్రియర్ కన్సల్టెన్సీలో 75,000 మూడు విడతల్లో కట్టడమైనది. వాళ్ళు ఒక జాబ్ చూపిస్తామని, నెదర్లాండ్స్లో జాబ్ చూపిస్తామని మోసం చేసి 75,000 తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తుంటే వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు. దీన్ని నేను ఏఐవైఎఫ్కి అనుసరిస్తున్నాను. వాళ్ళ సపోర్ట్తో పాటు దీన్ని ప్రభుత్వానికి కూడా పట్టుకెళ్తామంటున్నారు. నాకు దీని నుండి న్యాయం జరిగేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. నియంత్రించవలసినటువంటి, పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు జీవితాలను పాడు చేసుకునేటటువంటి పరిస్థితులు విజయవాడ నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ గాంధీనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి బెస్ట్ కెరియర్ గ్రూప్ పేరుతో నెదర్లాండ్స్లో ఆర్మో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో ప్రతి నెల 3,000 యూరోస్ కింద మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి సుమారుగా 120 మంది మన ప్రాంతానికి సంబంధించినటువంటి నిరుద్యోగుల దగ్గర నుండి, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగుల దగ్గర నుండి సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 75,000 రూపాయల వరకు ఆ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ విష్ణు చౌదరి కలెక్ట్ చేసి మీకు కాల్ లెటర్స్ పలానా రోజు వస్తాయి, మీరు బయలుదేరాల్సి వస్తుంది, మీకు అన్నీ రెడీ చేస్తామని చెప్పి ఆ టయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దాదాపుగా 3 నెలలుగా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతూ, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా దాదాపుగా 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితుల్లో సుమారుగా 500 మంది నిరుద్యోగులు రోడ్డు పడ్డారు. వారి పక్షాన్ని ఈరోజు మీ ఏఐవైఎఫ్గా ఒకటే కోరుతా ఉన్నా, తక్షణమే పోలీస్ శాఖ విష్ణు చౌదరి మీద క్రిమినల్ కేసులు బనాయించాలి. బ్రైట్ కెరియర్ గ్రూప్ ద్వారా నష్టపోయినటువంటి అభ్యర్థులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి రికవరీ చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటుగా ఎప్పటికైనా బాధితులకు న్యాయం చేయని పరిస్థితుల్లో రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ఈ సంస్థల బాధితులందరినీ తీసుకురేని కూడా. రాష్ట్ర డీజీపీ తిరుమలరావు దంపతులు చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు డీజీపీ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వేద మంత్రాలతో వేద పండితులు డీజీపీ దంపతులను ఆశీర్వదించారు. డీజీపీ తిరుమలరావు మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు గాని సమాజానికి హాని కలిగించే చర్యలు చేపట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రజలకు సమాజానికి జవాబుదనంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు. కాబట్టి ఇంకా చట్ట రూపాన్ని తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరు విషయంతో మీరు కూడా ఏకీభవిస్తారు. దాని సంబంధించి నామకరణం మారుతుంది, బట్ పనులనే లేదు. మహిళా పద్ధతి రాజకీయ పార్టీ మీరు ఎలాంటి సందేశం, రాజకీయాలు మారణకాండకు దారితీయరాదని కేఏ పాల్ అన్నారు. ట్రంప్ పై కాల్పుల సందర్భంగా ఆయన స్పందించారు. Trump, I am praying for you. God has miraculously saved you from death and destruction. Humble before God, you'll be the next president. I want all of our friends to pray for President Trump protection. This is not a hoax. He would have been killed today. Share this video with every prayer warrior. And I strongly condemn anyone who has organized to assassinate Trump. 15 కోట్ల తెలుగు మిత్రులారా, ప్రెసిడెంట్ ట్రంప్ కొరకు ప్రార్థన చేయండి. రాజకీయాల్లో తేడాలు విభేదాలు ఉంటాయి, కానీ ఒకరిని చంపడానికి ఈరోజు ప్రయత్నించింది వృధాయిపోయింది దేవుడు నా మిత్రుడు ట్రంప్ని. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, నమస్తే.